రేడియో టీవీ ప్రేక్షకులకు, మా సహోదరి సహోదరులకు అందరికీ ప్రభునామన నూతన సంవత్సర శుభాకాంక్షలు. యెహోవా యిరే ప్రార్థనా మందిరం తరఫున అందజేస్తున్నాం. దేవుడు మీకును మీ కుటుంబాలకును కలిగిన సమస్త మనకును యుగాంతముల వరకు తోడై ఉండను గాక. మరొకసారి మనము ఈ రీతిగా 2019లో కలిసి ఏకముగా దేవుని వాక్యాన్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాల కొరకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. టెడ్డీ టీవీ ద్వారా ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో వారందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రియరక్షకుడు యేసు ప్రభు తండ్రి అయిన యెహోవా దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాలని ఆయనే నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యెహోవా యిరే ప్రార్థనా మందిరం సందేశాలు సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. సెల్ నంబర్ 9705337645. ఈ వర్తమానంలో వినుచున్నటువంటి వారికి దేవుడు చేసినటువంటి ఆత్మీయ మేలుల నిమిత్తమై ఎవరైనా మాకు కాల్ చేసినట్లయితే మేము కృతజ్ఞులుగా ఉంటాం. ఈ వర్తమానాలు మనల్ని నూతన పరచలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియులారా, ఈ దినము ప్రసంగాంశం ఏంటి అని అంటే, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల మనము తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మొదటి కొరింథి పత్రిక 11:31. ఇది ప్రస్తుతం మన యొక్క ప్రసంగాంశము. ప్రియులారా, లోకములో చాలామంది ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. ఆ విమర్శలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని సద్విమర్శలు, కొన్ని కువిమర్శలు. అయితే ఏదైనా కూడాను ఆ విమర్శ అనేటటువంటిది విమర్శించేవాని యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అయితే ఎవరైతే విమర్శింపబడుతున్నారో ఆ వ్యక్తులు ప్రభు వైపు చూస్తున్నప్పుడు దూషణ భూషణలన్నింటినీ కూడా ఏకముగానే గ్రహించేటటువంటి వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 1:9 మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటనంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పిల్లరా, ఎవరో వచ్చి నీవు పాపివి, ఫలానా విషయము నీవు దోషివి అని చెప్పినప్పుడు సవరించుకునే దానికంటే మన హృదయమును మనమే విమర్శించుకొని దేవుని వాక్య వెలుగులో దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతిదానిని మనం విడిచిపెట్టినట్లయితే ఆయన సౌరూప్యతలోనికి మనం నడిపింపబడే అవకాశము ఉన్నది. కనుక మనలను మనమే విమర్శించుకొనిన ఎడల
మనల్ను వాక్య వెలుగులో మనల్ని మనమే విమర్శించుకోవడం ఎలాగ సాధ్యమంటే వాక్యాన్ని నీవు ధ్యానించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. ఎప్పుడు వాక్యమును నీ హృదయంలో నీకు తీసుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్యము నీ హృదయాన్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన దోషములు మనకు కనబడటం సహజమే. కనుక మన హృదయంలో దోషమును దాచుకొని దేవునికి ఇష్టముగా ఎంతమాత్రమునో ఉండలేము. ప్రియులారా, కీర్తన గ్రంథము 32:5 అంటుంది, నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అనుకుంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు తనను తానే విమర్శించుకుంటున్నాడు. తనను తానే విమర్శించుకుంటూ ఆయన గ్రహించినటువంటి వాక్య సత్యం ఏంటంటే, తనలో పాపం ఉన్నది అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ప్రియరే, అందుకనే ఆయన అంటున్నాడు, నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అనుకుంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఈ దోష పరిహారము ఎప్పుడు జరుగుతున్నది అని అంటే, ఒక వ్యక్తి తనను తాను పరీక్షించుకొని తన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఉన్నదని గమనించి దీనుడై దేవుని సన్నిధిలో, నేనే దీనికి కారకుడను, నీకు ఇష్టం లేనటువంటి ఈ కార్యము నేనే జరిగించాను అని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో తమ్మును తాము విమర్శించుకుంటారో, తమ్మును తాము ప్రభువునకు అప్పగించుకుంటారో, అలాంటి వారి యొక్క దోషము పరిహరించబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ లేవీయులకు రాసిన గ్రంథము లేక లేవీ కాండము 24:42 లేవీ కాండము 26:40-42 మనం చూసినప్పుడు, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచిమనియు ఒప్పుకొని నీడల, అనగా లోబడిని తన హృదయములో తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొందును, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు ఒప్పుకొని ఎడల, అనగా లోబడిని తమ హృదయములో తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్నటువంటి పాపమును తనను తానే విమర్శించుకొని, ఎవరు చెప్పక మునిపే తనను తానే విమర్శించుకొని తన హృదయంలో దాగి ఉన్నటువంటి పాపమును తన పితరుల దోషములను కూడా ఒప్పుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నా నిబంధనను, యాకోబు ఇస్సాకు అబ్రహాములతో చేసిన నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆ దేశాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియులారా,
ఈ దినాలలో ప్రపంచ దేశాలన్నింటినీ మనం చూచినప్పుడు అనేక దేశములు దేవునికి దూరముగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే అసలు పాపము అనేది ఆ స్పృహ లేనటువంటి వారు నేటి తరములో జీవిస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లో కూడా ఇదే విచారకరమైనటువంటి విషయం. అయితే యోబు గ్రంథము 31:33-34 వచనములలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని కుటుంబముల తిరస్కారమునకు జడిసియు మహాసమూహమునకు భయపడియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రియులారా, యోబు భక్తుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా? మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను నా హృదయములో పాపమును అలాగే ఉంచుకొని ద్వారము దాటి బయటకు వెళ్ళినట్లయితే, అనగా మందిరావరణములో నుండి ద్వారము దాటి నేను నా హృదయములో ఉన్నటువంటి పాపమును అలాగే ఉంచుకొని ఎలాగైతే మందిరంలోనికి వచ్చానో మందిరంలో నుండి వెలుపలికి వెళ్ళేటప్పుడు కూడా అదే స్థితిలో వెళ్ళినట్లయితే ఎందుకని వెళ్ళవలసి వచ్చింది? పాపమును బహిరంగముగా ఒప్పుకుంటున్నప్పుడు మహాసమూహానికి భయపడి కుటుంబములో తిరస్కారానికి జడిసి తన పాపమును హృదయములో అలాగే దాచుకొని వెళ్ళినట్లయితే నీవు మందిరానికి వచ్చి కూడా నిష్ప్రయోజనమే, మహాసభలకు వెళ్ళి కూడా నిష్ప్రయోజనమే. కారణం ఏంటంటే నీ హృదయములో ఉన్నటువంటి దేవుడు నీతో నేరుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్థితిని నీవు అలాగే దాచుకొని వెళ్ళినట్లయితే నీకే విధమైనటువంటి ఆశీర్వాదమును కలగదు అనేటటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని, ఈ దినాలలో ప్రతి హృదయంలో ఇదే పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అనేకులు 195 మంది ప్రజలు ప్రస్తుత నాగరిక ప్రపంచములో వారి పాపములను వారి హృదయములను దాచుకొని మహాసభలలో ఆ వ్యక్తులు నన్ను తక్కువ అంచనా వేస్తారేమో, లేకపోతే నా కుటుంబస్తులు, నా భార్య, నా పిల్లలు, బంధువులు, స్నేహితులు నన్ను అండర్ ఎస్టిమేట్ వేస్తారేమో అని తన హృదయంలో ఉన్నటువంటి పాపమును ఒప్పుకొనకుండా, దానిని విడిచిపెట్టకుండా అలాగే తిరిగి వెళ్ళినట్లయితే ఏమవుతుంది? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇలాంటి వేషధారులు ఈ దినాన ఎంతమంది ఉన్నారో వారి యొక్క హృదయాల్ని తమను తామే పరీక్షించుకున్నట్లయితే అది అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, యోబు గ్రంథము 31:9-10 చూచినట్టయితే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసనునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక. అబ్బా, ఎంత తేట అయినటువంటి ఒప్పందం ఇది. ప్రియులారా, 1960 మా క్లాస్మేట్ ఒకడు నాతో చెప్పాడు, ఒక ఆయన
లాడ్జింగ్ హోమ్కి వెళ్ళాడట. ఆయన లాడ్జింగ్ హోమ్కు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాడని తన భార్య గమనించి ఆమె కూడా ఒక లాడ్జింగ్కి వెళ్ళిందట. సరే, ఈయన మగవాడు కనుక ఆ హోటల్ యజమానిని కోరాడట, ఈ రాత్రి ఒక మంచి అందమైన అమ్మాయిని నా రూమ్లోకి పంపించు అని. ఓకే, చాలా మంచి అమ్మాయి వచ్చింది ఈ దినం, పంపిస్తానని చెప్పి వాని భార్యనే వీని రూమ్లోకి పంపాడట. ఒకరికొకరు తెలియదు అక్కడున్న సంగతి. ఈమెంత ముస్తాబాయి తన రూమ్లోకి వెళ్ళగానే ఒకరినొకరు చూసుకొని నిశ్చేష్టులయ్యారట. ఇది నెల్లూరు జిల్లాలోనే జరిగింది. నీవెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి తన భర్త అడిగినప్పుడు, నీవు వేసే వేషాలు నేను కనుక్కోవడానికి వచ్చాను అన్నదట. ఆహా, సరేరని తెల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత తన పిస్టల్ తీసుకొని ఆమెను కాల్చి చంపాడట. చూడండి, ఒకే నేరము పురుషుడు చేసినప్పుడు అది చెల్లుబాటు అవుతుంది, అదే నేరము స్త్రీ చేసినప్పుడు ఇక్కడ తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. ఎందుకని? సమాజంలో ఉన్నటువంటి దౌష్ట్యము, ఇద్దరు హృదయాలు చెడిపోయినవి, ఇద్దరు హృదయాలు వ్యభిచారమునకు అరులు చాచినవి, దేవుని దృష్టిలో వారిద్దరి నేరము ఒకటే. అయినప్పటికీ పురుషాధిక్యతను బట్టి తన భార్యను తన స్వహస్తములతోనే తన పిస్టల్తోనే ఫైర్ చేసి చంపేశాడట. ప్రియులారా, అందుకని ఇక్కడ యోగ భక్తుడు అంటున్నాడు, నేను హృదయమున పర స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాణి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత తేటైనటువంటి ఒప్పుకోలండి ఇది, ఎంతటి పవిత్రమైనటువంటి హృదయం తనలో ఉన్నదండి. ప్రియులారా, దేవుని త్రాసులో తూచినప్పుడు పాపం అనేటటువంటిది ఎవడు చేసినా పాపమే, వాడు చక్రవర్తి అయినా భిక్షగాడైనా. ఒకే పాపం చేసినప్పుడు దేవుడు వారిద్దరిని ఒకే త్రాసులో తూచేటటువంటి ఆయన పక్షపాత రహితమైనటువంటి దేవుడు ఆయన. అలాగే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము కలిగి ఉన్నప్పుడు స్త్రీ అని పురుషుడని ఏ భేదమును లేదు. కనుక ఒకరు నిన్ను విమర్శించట కంటే ముందు నీవు దేవుని వాక్యం వద్దకు వచ్చినట్లయితే, నీవెవరైనా కావచ్చును భూలోకములో, ఎంతటి అలెగ్జాండర్ లాంటి వాడవైనా కావచ్చును, హిట్లర్ లాంటి వాడవైనా కావచ్చును, నీవు చేసిన పాపము దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు కనికరం పొందుతావు. కనుక ఈ విషయంలో నీకు ఎవరు చెప్పని అవసరం లేదు. ఎందుకని అంటే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. కనుక ప్రియుడా, నీవెవరివైనా కావచ్చును, స్త్రీవైనా పురుషుడివైనా ఎవరివైనా కావచ్చును, ఏ వయసుకు చెందినవాడువైనా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నవాడవు ఉన్నదానవైనా, దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం అంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియులారా, ఈ దినాలలో వావి వరుసలు లేనటువంటి
దినములలో మనము మన జీవితాలని కొనసాగిస్తున్నాం. మనుషుల్లో ఒక ఆలోచన ఉన్నది, ఏమిటది? మానవుడు కూడా ఒక జంతువే, మానవుడు కూడా ఒక జంతువే అంటే తనను తానే జంతువుగా నిర్ధారించుకున్నాడు. ప్రియులారా, అందుకనే జంతు కోరికలు వానిలో స్థిరపడుతూ ఉన్నవి. జంతువులు మరొక జంతువుకు జన్మనిచ్చిన తర్వాత అందులో ఒక మగపిల్ల అది ఎదిగిన తర్వాత ఆ తల్లినే సంపర్కం చెందుతుంది, ఆ తల్లితోనే. ఈ దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలే మనం చూస్తూ ఉన్నాం. కారణమేంటి? తానొక జంతువునని తనను తానే నిర్ధారించుకుంటున్నాడు. వానిలో దేవుని ఆత్మ దేవుడు ఉంచాడనే విషయం వానికి అర్థం కావడం లేదు. అతడు ఒక జంతువుగా తనను తానే నిర్ధారించుకోవడం వలన ఈ భయంకరమైనటువంటి పాపము ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నది. ప్రియులారా, కనుక దేవుని వాక్యము మనకు సెలవిచ్చేటటువంటిది ఏంటంటే, నిన్ను ఎవరో విమర్శించుటకు బదులుగా నీవు దేవుని వాక్యం వద్దకు వచ్చినట్లయితే నీ హృదయము భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళ్లకుండా నిన్ను రక్షించడానికి మహాభయంకరమైనటువంటి పాపాంధకారములో కొనసాగుచున్నటువంటి యవనుడా యవనురాలా, ఇలాంటి దౌర్భాగ్య స్థితి కేవలము యవనులకు యవనురాండ్రకే కాదు, వయోవృద్ధులకు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి తమ హృదయముల్లో దాచుకొని ఉండటం మనం ఈ దినాల్లో గమనిస్తున్నాం. కారణమేంటి అంటే, వారు తాము ఒక జంతువుగా తమను తాము నిర్ధారించుకునుటే, ఇంకొక మాట దేవుడే లేడు అనేటటువంటి విషయము వారి హృదయముల్లో స్థాపించబడింది. దేవుడే లేడు అనుకున్నప్పుడు మనుషుడు పాపమునకు భయపడడు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను నీవే విమర్శించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. లూకాసువార్త 19:8 మనం చూసినప్పుడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలోకి ఇచ్చుచున్నాను, నేనెమని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. ప్రియులారా చూడండి, జక్కయ్య ప్రభు ఎవరో చూడాలని ఆశించాడట. అయితే జక్కయ్య నీవు త్వరగారా, నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది అని చెప్పిన ప్రభుతో ఆ చెట్టు దిగి మహా ఆనందంగా తన ఇంట్లోనికి వెళ్ళి ప్రభుతో కూడా వచ్చినటువంటి వేలాది మంది ప్రజలు ఎదుట ఎవరూ ఆయనతో చెప్పక మునిపే తన హృదయమును తానే పరీక్షించుకొని ఆయన బహిరంగముగా ఏవట్టున్నాడు అని అంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకురిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని ప్రభుతో చెప్పెను. ప్రియులారా, దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్రాస్పెక్షన్, అంతరిక్షణ. తన హృదయమును తానే పరీక్షించుకున్నాడు. తనలో ఉన్నటువంటి
దేవునికి ఇష్టము లేనటువంటి కవషస్నెస్, అందరి ఎదుట ఆ ధనాపేక్ష, అందరి ఎదుట ఒప్పుకున్నాడు. సగం బీదలకు ఇస్తాను, ఎవని వద్దనైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగంతలు చెల్లిస్తాను. ఆయన ఎవరు చెప్పమన్నారు ఈ మాట? ఎవరు చెప్పమనలేదు, ఎవరు ఆయన పాయింట్అవుట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా సణుక్కుంటే కొనుక్కుంటే వెనక సణుక్కున్నారేమో, కానీ ఎదురుగా వచ్చి నీలో ఈ లోపం ఉందని చెప్పినటువంటి వాడు ఒక్కడు లేడు ఆ సందర్భంలో. చివరకు ప్రభు కూడా చెప్పలేదు. కానీ యేసు ప్రభు తనను సంధించినప్పుడు వాని హృదయం తెరువబడింది, తన అంతరంగ హృదయం తెరువబడి తన బలహీనతను తానే ఒప్పుకుంటున్నాడు, తనకు తానే తనను తానే విమర్శించుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఎప్పుడైతే తనను తానే విమర్శించుకున్నాడో వెంటనే ఆయనకు కలిగినటువంటిది ఏ స్థితి కలిగింది అని అంటే, లూకా సువార్త 19:9 అంటుంది, అందుకు యేసు ఇతడను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ప్రైజ్ లార్డ్. ఎవరైనా సరే ప్రపంచంలో మానవ రూపిగా ఉన్నటువంటి ఎవరైనా సరే నీ హృదయంలో పాపం ఉన్నదని నీవు ఎలాగా తెలుసుకుంటావంటే, మొట్టమొదట దేవుని వాక్యం వద్దకు రావాలి. దేవుని వాక్యమును నీవు అంగీకరించి ఈ వాక్యములను నీకు అందించుచున్నటువంటి నీ కొరకు సిలువ మీద మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు వాక్యము నీవు నీ హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే, అప్పుడు పాపాంధకారములో ఉన్నటువంటి నీ హృదయము పవిత్రపరచబడి ఒప్పింపబడి రక్షణ పొందటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెవరైనా సరే, మొదటి కొరింథీ పత్రిక 11:31 వ్రాయబడిన రీతిగా మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఈ భాగ్యము నీకు కావాలి అని అంటే రక్షకుడైనటువంటి క్రీస్తు వద్దకు రావాలి. నీవు అవునన్నా కాదన్నా నీ పాపములను కడిగి పవిత్రపరిచి నిత్యరాజ్యములోనికి నిన్ను చేర్చేటటువంటి ఏకైక రక్షకుడు క్రీస్తు ప్రభువే. అందుకనే దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న రీతిగా మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు ఒకటి ఉన్నది, నీవు మంచి చేసినా చెడు చేసినా నీకు ఒక తీర్పు దినము ఉన్నది. ఆ దినమున నీ క్రియలను బట్టి నీవు తీర్పులోనికి వెళ్తావు. పరలోక రాజ్యంలో వెళ్ళడమా, నిత్య నరకంలోనికి వెళ్ళడమా, నీ దానికి నీవే జవాబుదారి. కనుక ప్రియుడా, ఈ వాక్యమును నీవు ఒకవేళ అంగీకరించిన వాడవు, అంగీకరించిన దానవైతే నీ హృదయంలో ఉన్నటువంటి ఆటంకములను ప్రభు దగ్గర ఒప్పుకొని నేను నీవే విమర్శించుకొని ప్రభు నన్ను క్షమించమని అడగవలసినటువంటి అవసరత నీకున్నది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని నీ వాక్యం మాతో సెలవిస్తున్నది తండ్రి. నీకు వందనాలు నాయన. ఇదిగో మా హృదయ రహస్యములను బయలుపరిచేటటువంటి దేవుడు మీరే. ఆదాం చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసేయు, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అని నీ సేవకుడు ప్రభువా యోగ భక్తుడు ఎంత తేటగా ఆయన మాట్లాడుతున్నాడు నాయన. అలాంటి హృదయం మాకు దయచేయండి, పరిశుద్ధ హృదయం మాకు దయచేసి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ నిత్య రాజ్యములకు మీ వరుసలకు సహాయం చేయండి. వాక్య విరుచున్న లక్షలాది మంది ప్రజలను మీరు ఆశీర్వదించండి.
ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందండి. యేసు దివ్యనామందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.